గుండెపోటు ఇప్పుడు ఈ మాట వింటేనే గుండె గుబేల్మంటుంది. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ బాగున్న వారు కూడా ఉన్న ఫలంగా కుప్పకూలిపోతున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరికీ హార్ట్అటాక్ అంటేనే బెదిరిపోయే పరిస్థితి. తాజాగా మాజీ విశ్వసుందరి సుస్మిత సేన్ కూడా బాంబు పేల్చింది. 2 రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇటీవలి కాలంలో గుండెపోటుకు గురయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నవాళ్లు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలుతున్నారు. ఏమైందా అని ఆలోచించేలోపే ప్రాణాలు గాల్లో వదిలేస్తున్నారు. తక్షణమే స్పందిస్తే వారిని కాపాడుకోగలమని, పరిస్థితి చేయి దాటిపోతే ఏమీ చేయలేమని వైద్యులంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి సుస్మితా సేన్ కూడా గుండెపోటుకు గురయ్యారని తెలిపింది. కొద్ది రోజుల క్రితం విశ్వసుందరి సుస్మితా సేన్కు గుండెపోటు వచ్చింది. యాంజియోప్లాస్టీ చేసిన వైద్యులు స్టంట్ వేశారు. తాను ప్రస్తుతం బాగున్నానంటూ తండ్రితో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తండ్రి చెప్పిన మాటలు ధైర్యాన్నిస్తుంటాయని సుస్మిత పోస్ట్లో తెలిపింది. నీ హృదయాన్ని ఎప్పుడూ సంతోషంగా ధైర్యంగా ఉంచు, కష్టకాలంలో అది నీకు అండగా నిలుస్తుంది అంటూ, మా నాన్న సుబీర్ సేన్ నాకు చెప్పిన విలువైన మాటలివి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారా? అయితే మీ పేపర్ ప్లేట్స్ ను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. 2 రోజుల క్రితం నేను గుండెపోటుకు గురయ్యా. యాంజియోప్లాస్టీ పూర్తయింది, స్టెంట్ వేశారు. నాకు చికిత్స చేసిన కార్డియాలజిస్ట్ మీది గట్టి గుండె అని నవ్వుతూ చెప్పారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు శ్రేయోభిలాషులకు తెలియాలనే పోస్ట్ పెడుతున్నారని సుస్మిత తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానన్న సుస్మితా సేన్ కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మోడల్ రోహ్మాన్తో కొన్నాళ్లు రిలేషన్షిప్లో ఉన్న సుస్మిత కొన్నాళ్లకు ఆ బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీతో ప్రేమలో పడ్డారంటూ వార్తలొచ్చాయి. సినిమాల విషయానికొస్తే 2015 నుంచి సుస్మితా సేన్ వెండి తెరకు దూరంగా ఉంటోంది. ఇటీవలే ఓటీటీ బాట పట్టింది. ఆర్యా అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించిన ఈ మాజీ విశ్వసుందరి తాలి అనే మరో సిరీస్లోనూ నటించింది. అది త్వరలోనే విడుదల కానుంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పేపర్ ప్లేట్స్ తయారు చేస్తున్నారా? అయితే మీ పేపర్ ప్లేట్స్ ను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.